హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో అసలు ఏంటంటే డేవలప్ గురించి ఒక బిగ్ అప్డేట్ ఉంది అనమాట. ఆల్రెడీ మీరు తమిళ మీద చూసే ఉంటారు అప్డేట్ ఏంటి అనేది, అసలు ఏమైంది అనేది డీటెయిల్ గా మనం ప్రయత్నం చేద్దాము. వీడియోకి లైక్ చేసి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేవలప్ నుంచి ఒక 2 అవర్స్ బ్యాక్ ఒక కొత్త పోస్టర్ రావడం జరిగింది అనమాట. ముందు మనం పోస్టర్ ని బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేద్దాము. మనకి పోస్టర్ వస్తే మనకి ఎన్టీఆర్ గారు ఇలా కూర్చొని ఉన్నారనమాట. అదొక మనకి 5 సీన్ లో మనకి పిక్ అనిపిస్తుంది. మనకి వెనకాల ఒక పెద్ద కొండ ఉంది అనమాట. మనం దాన్ని జూమ్ చేసి చూస్తే కనుక ఏంటంటే ఆ కొండకి ఒక కళ్ళు ముక్కు నూరు ఉన్నట్టు అయితే మనకి క్లియర్ గా మనకు కనిపిస్తుంది అనమాట. మనకి ఇంకొక పైన చూసుకున్నట్టయితే మనకి ఒక డేట్ డెవలప్మెంట్ జరిగింది ఎన్టీఆర్ అని చెప్పేసి కింద డేట్ ఇచ్చారు అనమాట. 10.10.24 అని ఇచ్చారు అనమాట. దీని గురించి ఫర్దర్ గా మాట్లాడుకుందాం. మనకి కింద సరికి మనం పార్ట్ అని ఇచ్చేసి దాని పైన డెటర్ వన్ అని ఇచ్చారు అనమాట. మనకి కింద అయితే దేవరా అని చెప్పేసి తెలియదు. మనకి యాజ్ లుక్ ఆల్రెడీ స్క్రీన్ చూస్తూ ఉంటారు ఏంటంటే మనకి ఏంటంటే 10.10.24 అనేది ఏంటి అనే విషయం అయితే మనకి ఇది ఒక మూవీ యొక్క రిలీజ్ డేట్ అనమాట. దాదాపు ఈ మూవీ 8 నెలలు మనకి ఏంటంటే వెనక్కి వెళ్ళడం జరిగింది అనమాట. అసలు ఎందుకంటే నేనైతే మారుతున్నాము. మనకి మూవీ సరి మనకి 10వ తారీఖు 10/2024 రిలీజ్ అయితే రాబోతుంది అనమాట. మనకి 10 అక్టోబర్ అయితే మనకి ఈ మూవీ అయితే రాబోతుంది 10వ తారీఖు అని చెప్పేసి మనకి డీటెయిల్ గా ఈ పోస్టర్ చూస్తే మనకి అయితే అర్థమవుతుంది అనమాట. అసలు ఎంతో అంతలా పోస్ట్ పోన్ అయింది అని చెప్పినట్లయితే మనం ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు. రీసెంట్ నేను ఒక వీడియో చేశాను అనమాట ఏంటంటే శ్రీమంతుడు మూవీ పేరు కాపీ రైట్స్ అయింది అని చెప్పేసి మనకి కొరటాల శివ డైరెక్టర్ అనమాట. దాని గురించి లేట్ అయిందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ అయితే కాదనమాట, ఎందుకంటే మనకి ఇంకా దేవాలయ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి అయితే మూవీ మేకర్స్ అయితే మనకి చెప్తున్నారు అనమాట. మనకి ఏంటంటే అసలు ఇంకా దేవాలయ షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మనకి మూవీ 4 సాంగ్స్ అయితే ఉన్నాయంట. ఇంకా ఈ 4 సాంగ్స్ కి సంబంధించినటువంటి రికార్డు కూడా అవ్వలేదు. ఇంకా అదేవిధంగా ఎలాంటి షూటింగ్ కూడా కలదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అందుకే షూటింగ్ చేయడానికి దాదాపు 2-3 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుందంట. 2-3 నెలలు పడిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ వర్క్ అనేవచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా అవ్వాలి కాబట్టి దాదాపు 8 నెలల వరకు కూడా ఎల్లు పోస్ట్ పోన్ చేయడమే జరిగింది అనమాట. ఇండియన్ ఫ్యామిలీ కూడా కొంచెం బ్యాన్ చేసిన అయితే చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి దాదాపు నెక్స్ట్ అంటే ఈ మంత్ మనకి రావాల్సి అయితే ఉందన్నమాట ఈ మూవీ. కానీ మనకి ఇవాళ అఫీషియల్ గా ఇంకా క్లియర్ చేశారు దాదాపు 8 నెలలు వెనకైతే వెళ్ళడం జరిగింది మూవీ యొక్క మూవీ రిలీజ్ అనమాట. దీనిపై మీ అభిప్రాయం ఇంకా కామెంట్ చేయండి. అసలు ఈ న్యూ ఫాస్ట్ ఏదైతే కనిపిస్తుందో కామెంట్ చెప్పండి. అంటే మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.